Dear students, good morning. I'm Gajjala Ashok, Assistant Professor, Department of ECE, St. Mary's Women's Engineering College, Budampadu. Today I'm going to plan how to register on Swayam Network. This Swayam Network is the Bharat Desa government lo oka shaka ainatuvanti MHRD vallu భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందాలనే ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసిన నెట్వర్క్. దీంట్లో ఏఐసిటిఈ, ఎన్పిటిఎల్, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడియో లెక్చర్స్ చేసి క్వాలిటీవి ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కానీ సైన్సెస్ కానీ ఏవైనా ఏవైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ అన్నమాట. 8వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వరకు చేయొచ్చు. ఈ దీంట్లో కోర్స్ చేస్తే ఏంటంటే ఇవన్నీ క్రెడిట్ బేస్డ్ కోర్సెస్, కాబట్టి ఈచ్ కోర్స్కి 4 క్రెడిట్స్, 3 క్రెడిట్స్, 2 క్రెడిట్స్ అలా ఉంటాయి. ఈ క్రెడిట్లు ఏవైతే మీరు సర్టిఫికేషను, ఇంటర్నల్ ఎగ్జామినేషను, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ రెండు పాస్ అయ్యి తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దీన్ని మీ ఒరిజినల్ డిగ్రీకి యాడ్ చేసుకోవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. సో అలాంటి దానికి ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో గూగుల్ అని టైప్ చేయండి. సో google.com వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే స్వయంలోకి వెళ్ళండి. సో స్వయంలోకి వెళ్ళిన తర్వాత స్వయంలో ఇక్కడ చూడండి, స్వయం gov.in అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ వస్తుంది. వచ్చిన దాంట్లో మీరు దయచేసి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వకండి, ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. మీరు కోర్సెస్ రిజిస్టర్ అయ్యేటప్పుడు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ కోర్సెస్లోకి వెళ్ళండి. ఆల్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి రాలేదు, కోర్సెస్ లేవని అనుకోండి, ఇట్లా కోర్స్ క్యాటలాగ్ అని వస్తుంది. ఇక్కడ సెర్చ్ కొట్టిన ఇబ్బందే, ఇక్కడ కోర్స్ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ టైటిల్స్ అలాగే వదిలేసేయండి. ఇక్కడ ఫిల్టర్ లేకొస్తే నేషనల్ కోఆర్డినేటర్స్ అని ఉంది కదా, చూడండి. దీంట్లో ఏఐసిటిఈ, ఐఐఎంబి, సిఈసి, ఓకే, ఎన్పిటిఎల్, యూజీసీ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇన్స్టిట్యూట్స్. సో మనము ఆల్లోనే పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడికి కోర్స్ క్రెడిట్స్ కేటగిరీ ఉంది కదా, కేటగిరీలోకి వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెడదాం. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మీకు ఈ కిందకు వస్తే ఇవన్నీ కోర్సెస్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని కనబడుతుంది కదా, ఇది కూడా స్క్రోల్ చేసి వీటి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే కొన్ని కోర్సెస్ వేరే దాంట్లో ఉంటాయి, అవి మీకు సంబంధించినవి కూడా ఉండొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇలా కిందకు స్క్రోల్ డౌన్ చూస్తే అన్ని టైటిల్ చూడండి. కానీ నాకు మాత్రము ప్రస్తుతానికి మీకు సి అండ్ సిపిపిని రిజిస్టర్ అవ్వడం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. ఇది ఏఐసిటి కూడా ఆఫర్ చేస్తున్నాడు కోర్సు. ఇప్పుడు మీరు ఇలాగ నొక్కిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది దీని గురించి ఎవరు ప్రొఫెసరు. సో ఆయన వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నుంచి ఆఫర్ చేస్తున్నాడు. కానీ దీన్ని ఆఫర్ చేపిస్తున్నది మాత్రం ఏఐసిటి కోర్సు. ఇదంతా మీకు చెప్పేటువంటి సిలబస్ చెప్తాడు. ఇలా కిందకు వచ్చిన తర్వాత చూడండి, కోర్స్ స్టేటస్ అప్కమింగ్, ఎలెక్టివ్ టైపు, స్టార్ట్ డేట్ వచ్చి 11 మార్చ్ 2020 అయినప్పటికీ మీరు చదవచ్చు. ఇది ఏఐసిటి అప్రూవ్డ్ ఎఫ్టిపి కోర్సుగా, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోర్సుగా ఉంటుంది. ఇదంతా వచ్చి కోర్స్ లేఅవుట్, అంటే ఏమేమి సిలబస్ చెప్తాడు, బుక్స్ ఏంటి మొత్తం ఇచ్చాడు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, ఆల్రెడీ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, 3493 ఎన్రోల్ అయ్యారు. మీరు ఈ జాయిన్ పైన క్లిక్ కొట్టండి అని చెప్తున్నాను. సో జాయిన్ పైన క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది, మైక్రోసాఫ్ట్ అకౌంటు, గూగుల్ అకౌంటు, ఫేస్బుక్. సో మీరు ఈ ఫేస్బుక్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే గూగుల్ అకౌంట్ అని అనుకోండి, ఆల్రెడీ జీమెయిల్తో మీరు మీ దాంట్లో లాగిన్ అయి ఉంటారు, ఈజీగా పని అవుతుంది. అందుకని నేను గూగుల్ పైన క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా గూగుల్లో రిజిస్టర్ అయిపోయినాను కాబట్టి. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే స్లోగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ వస్తుంది. ఏది ఇది చూడండి, నేమ్ అని అడిగారు, ఇవి ఆల్రెడీ నేను ఫిలప్ చేశాను, మీకు అర్థమవుతుంది కదా. సో చూడండి, గజ్జల అశోక్ 10th క్లాస్లో ఉన్నట్టు చెప్పాలి, మొబైల్ నంబరు. సో ఆల్రెడీ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి మనం టైప్ చేస్తాం, అక్కడ చేసాం కాబట్టి ఇది నాకు ఈమెయిల్ ఐడి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి విచ్ గ్రూప్ యు బిలాంగింగ్ టు, అంటే ఇలా
కొట్టంగానే దీనిపైన క్లిక్ కొట్టారనుకోండి, ఏజ్ గ్రూప్స్ వస్తాయి. ఓకే, సో అలాగే కంట్రీ, ఇక్కడ ప్రొఫెషన్ దగ్గర మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేయండి. స్టూడెంట్ అయితే స్టూడెంటు, ఎవరైతే మీది ఏది ప్రొఫెషన్ అది. ఇక్కడ వచ్చి హైయెస్ట్ క్వాలిఫికేషన్ నాకు మాస్టర్ డిగ్రీ. మీకేమవుతుంది హైయెస్ట్ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ అయితే, ఇంటర్ వాళ్ళు అయితే ప్రీ యూనివర్సిటీ అవుతుంది, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా పెట్టాలి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అన్నారు, నా ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చి 2011. సో మీకు ఏ ఇయర్ వస్తుంది ఇయర్ని బట్టి పెట్టండి. ఇక్కడ ఆర్ యూ పార్ట్ ఆఫ్ ఏ లోకల్ చాప్టర్, మన సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి లోకల్ చాప్టర్ లేదు, కోఎడ్ క్యాంపస్కి ఉంది. సో ఇక్కడ స్టేటు గుంటూరు, ఇక్కడ వచ్చి చూడండి సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంపాడ అని టైప్ చేయాలి. ఇక్కడ అదర్స్లోకి వెళ్ళారంటే మీ కాలేజ్ నేమ్ వస్తుంది, అది కాలేజ్ నేము మనది చూపించదు, ఎందుకు మనకు స్వయం చాప్టర్ లేదు కాబట్టి. అందుకని మీరు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఏరియా వచ్చి ఇంజనీరింగు, డిపార్ట్మెంట్ నాది ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్సు. ఇక్కడ అగ్రీ అగ్రీ టిక్ మార్కులు పెట్టాలి. పెట్టిన తర్వాత జాయిన్ కోర్స్ అని క్లిక్ కొట్టాలి. క్లిక్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా యొక్క జీమెయిల్ అకౌంట్కి ఈ కోర్సు యాడ్ అవుతుంది. సో నెట్ స్లోగా ఉంది కాబట్టి కొంచెం అవుతుంది, వెయిట్ చేయాలి మీరు కూడా మీ మొబైల్లో. అందరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నెట్లు బాగా వాడేసి లోడ్ ఎక్కువైపోయింది, అందుకే నెట్ స్లో అయిపోయింది. అయిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, వన్ సెకండ్ లోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇట్లా క్లోర్స్ అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ చూడండి మీకు విచ్ బిలాంగింగ్ టు యూ అని వచ్చింది. సో వాడు కొన్ని ట్యుటోరియల్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి బేసిక్ సి ప్రోగ్రామింగు, లాజికల్ ఆపరేటర్సు, ఇంకా మీకు ఏం అసైన్మెంట్స్ ఇవ్వలేతను, ఆల్రెడీ అడ్వాన్స్లో ఏమేమి ఉన్నాయి ఇవి చెప్తున్నారు. మీరేం చేస్తారు ఇప్పుడు, ఇఫ్ బేసిక్ లెవెల్ అని అనుకోండి, సి ఫస్ట్ ప్రోగ్రామింగ్ అని నొక్కదాము. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వీడియో కానీ ఆ ప్రోగ్రామింగ్ గురించి కానీ ఎలా చేయాలో చెప్తాడు. సో అలా చేయండి, వీడియో వస్తుంది, వన్ సెకండ్, ఇక్కడ వీడియో వస్తుంది. నాది స్లోగా ఉంది కాబట్టి మీకు ఇదిగోండి వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ప్లే చేయొచ్చు దీన్ని. ఓకే, వెయిట్ చేయాలి ప్లే చేయడానికి. సో చూడండి చెప్తుంది కదా, ఇవి చూసి మీరు మొత్తం నేర్చుకుని నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత అసైన్మెంట్ ప్లేస్ చేసిన తర్వాత చేయొచ్చు. ఆల్రెడీ అసైన్మెంట్స్ పెట్టేస్తున్నారు అనుకో, వాళ్ళ అసైన్మెంట్లు సబ్మిట్ చేయండి, అసైన్మెంట్ పైన డ్యూ డేట్ ఉంటుంది. ఇప్పుడు అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇలా అయితే కనబడింది. సో మామూలుగా మీరు స్వయం లేకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఈ రిజిస్టర్ అయిన కోర్సులను ఎలా చూడాలి. ఇప్పుడు నేను స్వయంకి వెళ్ళాను, ఇక్కడ ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జీమెయిల్ అశోక్ డాట్ గజ్జల 826 జీమెయిల్, ఆల్రెడీ నేను ఎన్రోల్ అయ్యాను కాబట్టి. దీనిపైన క్లిక్ కొడితే ఇక్కడ మై కోర్సెస్ అని కనబడుతుంది. ఈ మై కోర్సెస్ పైన క్లిక్ చేయాలి. మై కోర్సెస్ పైన క్లిక్ చేసామని అనుకోండి, సో అప్పుడు చూడండి ఇవన్నీ నేను ఎన్రోల్ అయిన కోర్సెస్, ఆల్రెడీ చాలా ఎన్రోల్ అయ్యాను కాబట్టి నాకు ఈ కోర్సులన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు నేను లేటెస్ట్గా అయింది ఏంటి, సిపిపి, ఇదిగోండి సిపిపి. ఇక్కడికి వచ్చి గో టు కోర్స్ కొట్టామని అనుకోండి. సో నేను ఇంతవరకు అయితే మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే కంటెంట్ చూపించిందో అదే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాము, ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్సు, ఓకే ప్రోగ్రెస్ అని ఉంది కదా, ప్రోగ్రెస్ పైన క్లిక్ చేసామని అనుకో, మీకు అసైన్మెంట్లు పెట్టిన తర్వాత ఇక్కడ అసైన్మెంట్ 1, 2, 3కి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి ఇది కోర్స్ అవుట్లైను, ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది, అనౌన్స్మెంట్లోకి వచ్చారనుకోండి. సో వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్లో నీకు అంటే ఈ లెక్చర్ పెట్టాము చూడండి అవి చూడండి అని ఏం పెట్టలే, అందుకని నాకు అనౌన్స్మెంట్స్ ఏం కనబడట్లేదు. సో ఇప్పుడు ఆస్క్ ఏ క్వశ్చన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసామని అనుకోండి, ఇవేం చేస్తాయి ఫోరంకి వెళ్తుంది. అంటే ఆ ఫోరంలో ఎవరైతే ఈ కోర్స్కి రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ మనకు రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ వచ్చిందని అనుకోండి, ఆ డౌట్ని నాకు పలానా టాపిక్లో ఈ డౌట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇదిగోండి ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఒక విండో వస్తుంది, దాంట్లో సబ్జెక్ట్ ఏంటి ఏం డౌట్ టైప్ చేస్తే దీంట్లో ఉండే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు, ప్రొఫెసరు రెస్పాండ్ అవుతారు, ఆల్రెడీ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇన్ని విధాలుగా మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అందుకని స్వయంని మిమ్మల్ని చేయమని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాగా నేర్చుకోండి, ఈ వేసవి సెలవులని బాగా ఉపయోగకరంగా మార్చుకోండి. సో మీరు ఇదొకటే కాకుండా నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే,
ఇప్పుడు చూడండి, ఇవన్నీ కోర్సెస్ ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేసామని అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొందరు చేసే తప్పు ఏంటంటే, ఆన్గోయింగ్ కోర్ ఇక్కడ నాకు కనబడేటివి ఏంటి, రెండు చూడండి, పైన ఏమో అప్కమింగ్ కోర్సెస్ అనేటివి కింద ఉన్నాయి. ఇప్పుడు ఇలా అన్నీ మీరు తీసుకుంటే వెళ్ళచ్చు, కనబడిన కోర్సుని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కొందరు ఏం చేస్తున్నారు, ఈ కింద ఏదైతే ఉందో ఆన్గోయింగ్ కోర్సెస్ అవి క్లోజ్డ్, సో దానిపైన క్లిక్ చేసేసి మేము రిజిస్టర్ అయిపోయినామని అనుకునేసి అనుకుంటున్నారు. మీరు చేయాల్సింది అప్కమింగ్ కోర్సెస్ని రిజిస్టర్ అవ్వాలి, కీప్ ఇన్ మైండ్, నాట్ ఆన్గోయింగ్ కోర్సెస్. సో అప్కమింగ్ కోర్సెస్ మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత సైన్ఇన్లో మీ కోర్సెస్లో మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో, చూడండి ఇవన్నీ ఆన్గోయింగ్ కోర్సెస్, సో ఆన్గోయింగ్ కోర్సెస్ అంటే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోయింది దీనిపైన, మీ వీటిని మీరు చూడకండి. సో ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేశారు కదా, ఇది క్లిక్ చేసినప్పుడు ఈ మై కోర్సెస్లోకి వెళ్ళినప్పుడు నీకు యాడ్ అయిన కోర్స్ కనబడకపోతే యు ఆర్ నాట్ రిజిస్టర్డ్ టు దట్ కోర్స్. అర్థమైంది కదా? సో మై కోర్సెస్లోకి వెళ్ళి మీకు యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ధన్యవాదములు, హ్యావ్ ఏ గ్రేట్ డే.